Welcome to iDream Media. So, ప్రస్తుతం భూమి మీద మగ పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఇక భవిష్యత్తులో మగ పిల్లలే పుట్టరు అనే ప్రమాదం కూడా పొంచి ఉందట దీని కారణం ఏంటంటే మగవారిలో వై క్రోమోజోమ్ అనేది తగ్గిపోతూ ఉందని ఒక అధ్యయనం తేల్చింది సో ఇది అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం మరి దీనిలో నిజమేంత వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఇంకా మగ పిల్లలు పుట్టరు వై క్రోమోజోమ్ అంతరించిపోతుంది మగజాతి మనుగడే ఉండదు అని చెప్తున్నారు మనుగడే ఇన్ ద సెన్స్ ఇంకా మగపిల్లలు ఉండరు అని ఏంటి డాక్టర్ గారు అది ఇది ప్రతి సంవత్సరం వస్తున్న తంతండి ఎందుకో గాని అంటే ఎవరైనా మగజాతికి విరుద్ధంగాను పనిచేస్తున్నారా అని అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాంటిది ఒకసారి రావడం అది కనుమరుగైపోవడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడం వార్త ఇప్పుడు హిందూ ధర్మంలో బ్రహ్మ మనుషుల్ని ఆ తర్వాత స్త్రీలని పుట్టించాడు క్రైస్తవ శాస్త్రం బైబిల్లో యాడమ్ అండ్ ఈవ్ అని ప్రపంచం అక్కడి నుంచి మొదలైంది అక్కడ ఆడమ్ నుంచే ఈవ్ వచ్చారు అంటారు మగవాడి నుంచే స్త్రీ వచ్చింది సరే ఇస్లాం ఏదైతే ఖురాన్ ప్రకారం యాడమ్ అండ్ హవా వాళ్ళు ఈవ్ అన్నారు హవా ఆ యాడమ్ని క్లే అంటే ఒక బంక మట్టి నుంచి ఆయన తయారు చేసి దానికి రూపం ఇచ్చాడు ప్రాణం పోసాడు అల్లా అని సృష్టి మొత్తం మీద ఏం చెప్పినా అంటే ఏ ధర్మంలోనైనా కానీ మానవుడు ఉండాలంటే మానవ తాలూక సంతతి జాతి ఉండాలంటే మనిషి తర్వాత మగవాడు ఆడది ఉండాలి కదండి లేకపోతే ఈ సృష్టి ఎలాగండి ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అయితే వాళ్ళు చెప్పడానికి కారణం కూడా పూర్తిగా లేకపోలేదు సుమా ఏ కారణం వల్ల నీతో కానీ అంటే నేనేదో మగ స్త్రీ ద్వేషం కాకపోయినా కానీ సృష్టికర్త కూడా కొంచెం మగవాళ్ళని చిన్న చూపు చూస్తున్నాడే ఉన్నా కనిపిస్తుంది ఒక నూట అరవై మిలియన్ల క్రితం అట ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ రెండు ఒకటే సైజులు ఉండేదట అసలు ఎక్స్ క్రోమో వై క్రోమోజోమ్ చెప్పే ముందు మనిషిలో 46 క్రోమోజోమ్లు ఉంటాయి అంటే 23 జతలు అది శాస్త్రం 22 జతలు అయితే ఒకే తీరులో ఒకే ఉంటాయి వాటిని ఆటోజోమ్స్ అంటారు ఈ మిగతా రెండు ఏవైతే ఉన్నా ఒకటి ఎక్స్ ఒకటి వై ఇది సెక్స్ క్రోమోజోమ్ ఇది అమెరికా రెండు ఎక్సులు ఉంటే ప్రతీతి అందరూ వాళ్ళు చెప్పేది ఏంటంటే స్త్రీ జరుగుతుందని ఒక ఎక్స్ ఒక వై ఉంటే మగవాడు జన్మిస్తాడు బిడ్డ మగవాడని ఇది జన్యుపరంగా శాస్త్రం జెనెటిక్స్ ప్రకారం శాస్త్రం అలాంటిది ఈ వై క్రోమోజోమ్ గురించి ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పినట్టుగా 160 మిలియన్ల సంవత్సరం క్రితం రెండు ఒకటే సైజులు ఉన్నాయట మరి ఏ కారణాంతర వల్ల కానీ నెమ్మదిగా వైస్ క్రోమోజోమ్ తాలూకా సైజు తగ్గిపోయి ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ తాలూకా 1/3 అంటే 1/3 అయిపోయిందట సైజ్ తగ్గిపోయింది అంటే సంఖ్య తగ్గిపోయిందా రెండు తర్వాత సంఖ్య దాని గురించి సంఖ్య గురించి మీరే దాని జీనోమ్ సీక్వెన్స్ అంటారు అంటే ఒక క్రోమోజోమ్ లో అమెరికా జీనోమ్ జీన్స్ అని అది ఒక పెద్ద సృష్టి అది అమెరికా ప్రకారం ఒక శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో గ్రేస్ అని వారు చెప్పడం ఏంటంటే 1438 జీన్స్ ఉండేవట వై క్రోమోజోమ్ స్టార్టింగ్లో వారి లెక్క అది ఇప్పుడు అది ఎప్పుడు ఒక 300 మిలియన్ల సంవత్సరాల్లో 1438 నుంచి 1393కి వచ్చేసాయట అంటే ఏంటి ఇంకా 45 మిగిలాయి 300 మిలియన్ సంవత్సరాలు ఇది తగ్గిపోతే వచ్చే 10 నుంచి 11 మిలియన్ సంవత్సరాల్లోనే అసలు ఇంకా ఇది ఉండవు అని అంతేగా దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మగజాతి ఈ భూమి మీద ఉండదా అయితే ఆ మాట ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇది ప్రెస్లో చాలా గగ్గోలు ప్రతి పేపర్లో కూడా ప్రతి ఛానల్లో కూడా సింపుల్గా ఆలోచిస్తే మగజాతి కంటే లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది సరే ఎప్పుడో గుండమ్మ కథలో ఒక చిన్న పాట ఉంది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటే ఇది పురుష ప్రపంచాన్ని దద్దరిల్లడానికి భయపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సృష్టిలో వై క్రోమోజోమ్ లేకపోయినంత మాత్రాన సృష్టి ఆగిపోదట అంటే ఏమిటి మగ క్రోమోజోమ్ అన్నది వై ఇప్పటి వరకు ఉన్నా కూడా అలాంటి పద్ధతులు ఉన్నాయి అని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక జామ్ సెల్ అని ఉంటుంది ఎక్కడి నుంచి అంటే గుడ్డు అదే స్పర్మ్ ఈ రెండు కలిస్తే కదా ఇప్పుడు ఏది ఫలదీకరణ జరుగుతుంది జీవ ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది పిండం తయారవుతుంది ఆ తర్వాత అందులో
రెండు కలిసిన తర్వాత అందులో ఎక్స్ వై కలిస్తే ఇంతవరకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏమిటంటే మగ శిశువు లేదు ఎక్స్ ఎక్స్ అయితే ఆడ శిశువు అని. ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతుంది, ఒక ప్రక్రియ ఉంది, ఇది సృష్టిదే మియోసిస్ అని. ఆ మియోసిస్ అంటే ఏమిటి, నార్మల్గా ప్రతి క్రోమోజోము ఒక జత ఉంటుంది, కానీ ఈ ఈ ఏదైతే ఫలదీకరణ జరగడానికి సగం క్రోమోజోములే ఉంటాయట, అంటే 46 బదులు 23 ఉంటాయి. ఎందుకంటే అవి మళ్ళీ ఇంకోసారి డివైడ్ అవ్వాలి, అంటే 23 రెండుసార్లు డివైడ్ అయితే 46 అవుతుంది కదా, అప్పుడు నార్మల్ క్రోమోజోమ్ సరిపోతుంది. సరే, శిశువు ఏ శిశువు అన్నది మన చేతిలో లేదు. అట్లాంటిది అదే కానీ కాకపోతే 46 ముందు నుంచి ఉండి మళ్ళీ డివైడ్ అయితే 92 అయిపోతాయి కదా, అంటే సృష్టికి వ్యతిరేకం కదా. అందుకని ఈ మియోసిస్ ప్రక్రియ అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒక రెండు మాటలు మనం మాట్లాడుకోవాలి. జెనెటిక్ మ్యూటేషన్ అని అసలు ఈ మాట ఎందుకు వచ్చింది అని చెప్పడానికి, జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఏదైతే మనం జీనోమ్ సీక్వెన్స్ ఏదైతే అనుకున్నామో అందులో కొన్ని ప్రతిసారి వైరస్ ఎలాగైతే మ్యూటేషన్ అయింది అని మనం చెప్పుకున్నామో అలాగే మారుతూ ఉంటాయట, అది అవసరం కూడా. కానీ హద్దు దాటి కానీ ఏదో మోతాదు దాటి కానీ పెరిగింది అనుకోండి మ్యూటేషన్, అది ప్రమాదం కదా. ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ రావడం, జబ్బులు లేనిపోవడం అన్నీ వస్తూ ఉంటాయి అలాగే వచ్చిన సంగతి. అవును. సో దానికోసం ఆ సృష్టి ఒకటి ఏదో జెనెటిక్ రీకాంబినేషన్ అని ఒకటి వచ్చింది. అంటే రెండు క్రోమోజోములు ఉన్నాయి, ఈ క్రోమోజోమ్లో ఉండేటువంటి డిఎన్ఏ ఏదో కొన్ని ఎంజైమ్స్ దానిని ముక్కలు చేసేస్తుందట, చేసేసి పక్కనున్న క్రోమోజోములు చేరవేస్తుంది. అది ఒక ఎవరి ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ. అలా జరిగి రెండు కొత్త క్రోమోజోములు తయారవుతాట. ఎలాంటి క్రోమోజోములు, రెండు పనితీరు వేరు వేరు. ఈ రీకాంబినేషన్ జెనెటిక్ రీకాంబినేషన్ ఎందుకు ముఖ్యమంటే ఈ మ్యూటేషన్ జరుగుతుంది, ఏదైతే ప్రమాదకరమైన తయారవుతూ ఉన్నాయి శరీరంలో, అదే కానీ మరి మనం బయటకు తీయకపోతే ప్రాణానికే ప్రమాదమే సరికదా. కొత్త కొత్త జబ్బులు వచ్చే దానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మళ్ళీ సృష్టి ఏదాలో ఒక విచిత్రం, అంటే స్త్రీకి ముందు ఫర్వగా ఎలా చేస్తున్నారంటే రెండు ఎక్స్ క్రోమోజోములు జరుగుతూ ఉంటాయి. ఈ ఎక్స్ క్రోమోజోములు రెండు ఉండడం వల్ల ఏం జరుగుతుంటుంది, రెండు క్రోమోజోములు కలిసి ఈ మ్యూటేషన్ వల్ల వచ్చిన చెడు పదార్థాలను తీసివే వేరుపాడేయడానికి సరిపోతుంది. రెండు వై క్రోమోజోములు ఇంతవరకు లేవు, ఎక్స్ వై ఉంది కానీ రెండు వై క్రోమోజోములు లేవు. దయచేసి అందరూ గమనించండి, ఈ రెండు వై క్రోమోజోమ్ లేనప్పుడు ఇక మిగిలింది ఏంటి, ఏకాకిగా ఒక వై క్రోమోజోమ్. ఎంతవరకు తీస్తుంది ఈ చెడు పదార్థాలు, తీసి తీసి విసిగిపోయి ఇంకా చివరికి ఆ వై క్రోమోజోమా డిజింటిగ్రేట్ అయిపోయి ఒక స్టేజ్లో కనబడకన్నా అయిపోతుంది. అసలు జరుగుతున్నది ఇది, ఏది జన్యుపరంగా శాస్త్రం ప్రకారం. అందువలన ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమిటంటే అది లాంగ్ రన్లో ఇంకా మగజాతికి అంతరించిపోయేదానికి ఆస్కారం ఉందా అని ఒక అనుమానం అయితే పెట్టారు. అయితే సృష్టి తాల గొప్పతనం ఏమిటంటే దానికి విరుగుడు కూడా వచ్చింది. మళ్ళీ జపాన్ నుంచి ఒక గొప్ప పరిశోధన వచ్చింది, ఎసాటో కురుకోవా అని ఒక లేడీ సైంటిస్టే, ఆమె జెనెటిసిస్ట్. ఆమె చాలా గొప్ప పరిశోధన, అది నేషనల్ సైన్స్ ప్రొసీడింగ్స్ అన్న దాంట్లో ఒక పరిశోధన పత్రం వచ్చింది. ఆమె మానవుల గురించి ఇవన్నీ ఎలాగ అందరూ చెప్తున్నారులే అని స్పైనీ ర్యాట్స్ అని ఉన్నాయట, మామీ స్పైనీ ర్యాట్స్ అని, వాటి మీద పరిశోధన చేశారు. ఎందుకనంటే అక్కడ వైక్రోమోజోములు ఆ ర్యాట్స్ లేవట ఎలుకల్లో, కానీ ఎలుకలు ఉన్నాయి, ఆడెలుకలు ఉన్నాయి. చూసారా, అంటే ఏదో తేడా ఉండాలి వీటిలో అని. అంటే వై క్రోమోజోము తాలూకా పనిచేసేటువంటివి ఎక్స్ క్రోమోజోములోనే ఉన్నాయి. అయితే ఎక్స్ క్రోమోజోములో ఎక్కడుంది, నిజంగా ఉందా లేదా అని నెక్స్ట్ పరిశోధన స్టెప్. అది ఎంత గొప్పగా చేసిందంటే ఆమె 3వ నంబర్ క్రోమోజోమ్ దగ్గర SOX9 అని జీన్ ఉందండి. అంటే జీనోమ్ సీక్వెన్స్ అంటే ఎంత ప్రగతి చెందిందని చెప్తున్నాను. ఆ SOX9 జీన్ దగ్గర, అంటే 3వ క్రోమోజోము 3 జీన్ అనేది SOX9, దాని దగ్గర ఒక చిన్న ఏదో సినిమాలో కలుస్తున్న ఒక మెరుపులాగా ఒక డిఎన్ఏ మెటీరియల్ కనబడింది. ఈ డిఎన్ఏ మెటీరియల్ మగ సంతతి కోసం ఉపయోగపడే మెటీరియల్ అట, సరిగదా. ఈ SOX9 దగ్గర ఇది కేంద్రీకృతం అవ్వడం వల్ల ఇది డూప్లికేట్ అయ్యి, డూప్లికేషన్ అంటారు, అది ఇంకో మాట ఉంది జన్యు శాస్త్రంలో. ఆ శక్తి ఏదైతే మగతనం వచ్చేదానికి శక్తి ఇంకా ద్విగుణీకృతం అవుతుందట. అందువల్ల వై క్రోమోజోమ్ ఉన్నా లేకపోయినా కూడా ఈ మగ ఏదైతే ఎలుకలను జరుగుతూ ఉన్నాయి
అలాంటప్పుడు మానవుల్లో కూడా అదే జరుగుతుంది అని వారు ఒక నిర్ధారణ చేశారు. ఒకవేళ ఇది డిసపేర్ అయినా ఏం ప్రాబ్లం లేదు, సో ఎక్స్ లోనే వై క్రోమోజోమ్ కూడా ఉంది, తయారవుతుంది, తయారవుతుంది ఆ గుణంతో అని రాట్స్ లో ఉంటే అది నెక్స్ట్ ఇంకా మగవాళ్ళుగా ఎక్స్ట్రాపోలేట్. అవును, ఇంకోటి ఏంటంటే ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఇంకా ఏదో పెద్ద ప్రమాదం ఓటెలుతుందని చెప్పే వాళ్ళు కూడా 11 మిలియన్ సంవత్సరాలు జరగబోతుంది అని. ఎక్కడండి 11 మిలియన్ సంవత్సరం, అందరం అందరూ ఉంటామా? ఎన్ని ఎన్ని తరాలు గడిచిపోతాయి, కానీ అప్పుడు కూడా జరగదు. అంత లోపల ఇంకా సృష్టి తనంతర తానే దానికి ఒక ప్రయత్నం చేస్తున్నది అని వారు చెప్పారు. సో మ్యూటేషన్ అనేది వేరే వేరేగా జరుగుతూ ఉంటుంది, పరిణామక్రమం అనేది వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే లేదు అని అనుకున్నది, మరి అది థర్డ్ క్రోమోజోమ్ దగ్గర, ఇప్పుడు మానవుడికి అయితే ఇంకో క్రోమోజోమ్ దగ్గర ఏదో వస్తుంది. ఆబ్వియస్లీ yes. అండ్ మొత్తం మీద ఏదైతే ఒక మానవుడు, మగవాడు, స్త్రీ ఇద్దరు ఉంటారు అక్కడ. అదే కాక ఇంకొక చిన్న మాట ఉందండి, నిజంగా మనం ఏదో ఇలాగ అయిపోవలసినంత లేదు. మగవాళ్ళకి 2 X క్రోమోజోములతో ఉండే మగవాళ్ళు ఉన్నారండి అమెరికాలో. 20,000 మందిలో ఒకరు 2 X క్రోమోజోములు ఉండవాలి, మగవాళ్ళే. వాళ్ళు చూడడానికి మగవాళ్ళు, అన్ని అవయవాలు వాళ్ళకి బాగానే ఉంటాయి. అయితే ఒక్కటే ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఏదైతే వృషణాలు అంటాం, టెస్టిస్, ఎక్కడ నుంచి అయితే ఈ స్పెర్మ్ తయారవుతుందో ఆ తయారీ వాళ్ళు కొంచెం లోపిస్తుందట, ఏజూ స్పెర్మియా అంటారు. అదే కాకుండా ఈ గైనకోమేజర్ రొమ్ములు కొంచెం మగవాళ్ళు పెద్దగా ఉండవు, ఇలాంటి కొన్ని లక్షణాలు వాళ్ళు పడుచూపుతున్నాయి. అందువల్ల వాళ్ళు పిల్లలు పుట్టడానికి వాళ్ళలో ఉంటుందా లేదా అనేది డౌట్ అయితే ఉంది. అంటే వాళ్ళలో ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్ వై ఉండదు ఉండదు. అంటే అది ఎంతమందిలో? 20,000 మందిలో ఒకరు. ఇప్పుడు అమెరికా ఉన్న పాపులేషన్ ప్రకారం దగ్గర దగ్గర 7,500 మందిలో ఉన్నారట ఇప్పుడు అమెరికాలో. ఇప్పుడు మన దేశంలో రండి, మనం అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతమంది కోట్ల ప్రజల్లో దగ్గర 75,000 మంది ప్రజలు ఉన్నారు. అంటే వీళ్ళలో ఎంతమందికి పిల్లలు ఉన్నారు లేదు అని ఇంకా పెద్ద పెద్ద స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళ నుంచి బేబీస్ వస్తే ఆ బేబీస్ కూడా డబుల్ ఎక్స్ బేబీసే వస్తారా? అది ఇంకా పరిశోధన రాలేదు. మొత్తం మీద ఏంటంటే అసలు బేబీలు పుట్టడానికి ఏదైతే స్పెర్మ్ అన్నది అవసరమో, గుడ్డు ఎలాగైతే ఉంటుందో స్త్రీ నుంచి స్పెర్మ్ అనేది అవసరం కదా, రెండు కలిస్తే కదా జరుగుతుంది. ఆ స్పెర్మ్ అన్నది కౌంట్ తక్కువ అయిపోయి దానిని ఆంగ్లంలో ఏజూ స్పెర్మియా అంటారు, కౌంట్ తగ్గిపోయింది అంటారు స్పెర్మ్ కౌంట్. అందువల్ల వాళ్ళలో పిల్లలు ఎంతమంది పుడతారని ఎందుకంటే ఉన్న శాతం తక్కువ, దాని మీద ఇంకా ఆ దృష్టి పెట్టి పరిశోధన జరగలేదు. నేను కూడా అది కూడా దృష్టి పెట్టి పరిశోధన చేస్తారు. మొత్తం మీద ఇప్పుడున్న సమాచారం బట్టి అంతవరకు వాళ్ళ పిల్లలు పుడుతున్నారా లేదా, ఎంతమందికి పిల్లలు పుడుతున్నారు, పుడితే ఎలాంటి పిల్లలు, వాళ్ళకు అంగవైకల్యం ఉందా లేదా, ఇవన్నీ మనం తర్వాత చెప్పుకోవాల్సింది. మొత్తం మీద 2X జీన్ క్రోమోజోమ్స్తో ఉండే మగవారు కూడా ఉన్నారు ప్రపంచంలో. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, సో ఇలా వచ్చినప్పుడు అందరు భయపడిపోతూ ఉంటారు, కలవరం మొదలైంది ఆల్రెడీ, సో నిజంగానే అంతరించిపోతుందా ఎట్లా ఏంటి అనేది. సో అయితే సైంటిఫికల్గా ప్రూవెన్ అనేది ఉంది, సో ఎక్స్ క్రోమోజోమ్స్లోనే వై క్రోమోజోమ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది ఆ ర్యాట్స్లో. సో అట్లాగే అవుతుంది మిలియన్ ఇయర్స్ తర్వాత, ఇప్పుడు కాదు. అందుకనే ఆ మహానుభావుడ శాస్త్రవేత్త ఏదో, మగవాళ్ళు మీకు అభయస్థం ఇస్తున్నా, ఏం భయపడకండి, ఇంకా మీరు మీ తప్పకుండా ఈ ప్రపంచంలో ఉంటారు, ఇదేదో ఆఖరి రోజు వచ్చేలేదు, ఏం భయపడకండి అని ఆయన చాలా సంతోషకరమైన వార్త మగజాతికి అందరు కూడా ఇచ్చాడు. మొత్తం మీద ఏమిటంటే హాస్యాస్పదం పక్కన తీసి పెడితే, మొదట మనం స్టార్టింగ్లో అనుకున్నట్టే ఇది ప్రపంచం నడవాలి అంటే అక్కడ ఏ శాస్త్రం, ఏ సిద్ధాంతం, క్రైస్తవ సిద్ధాంతం లేకపోతే ఇస్లాం ఖురాన్ కానీ బ్రహ్మ పురాణం దాని కానీ, మగవాడు స్త్రీ లేకుండా అసలు సంతతి ఎలా అవుతుందండి, ప్రపంచం ఎలా నడుస్తుంది? మీరు ఆడమని ఈవెన్ పెట్టండి, మగవాడు స్త్రీ అని చెప్పండి, పేర్లు ఏది పెట్టండి, అందువల్ల ఇదేదో అంతరించిపోవడం, నా ప్రకారం కూడా ఇది అంతరించిపోవడానికి ఆస్కారం అయితే అనిపించటం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక కౌంటింగ్ చేసి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా దాన్ని ఎక్స్పోలేట్ చేశారు. అంటే 300 మిలియన్ సంవత్సరాల్లో 1398 కానీ కరిగిపోయినట్టయితే వై క్రోమోజోములు ఉన్న జీన్స్ ఇంకా 10 మిలియన్ సంవత్సరాల్లో 45 పోతాయి కదా అని ఒక లాజిక్ ఉపయోగించారు. అది మ్యాథమెటికల్ ఫార్ములా తప్ప అది మెడికల్ సైన్స్లో అది వర్తిస్తుందా అనేది మనం చూడాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఏదైతే వైరల్ అవుతుందో ఈ ఇష్యూ అనేది, సో అది మిలియన్ ఇయర్స్ తర్వాత జరుగుతుందా జరగదా అనేది ఒక ప్రెడిక్షన్ మాత్రమే. సో అప్పటికి ఎన్నో రకాల మ్యూటేషన్స్ జరగవచ్చు, ఎన్నో రకాల పరిణామాలు జరగవచ్చు. సో అప్పటికి సైన్స్ చాలా డెవలప్ అవ్వచ్చు.
సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా అది ఏమి అంతరించిపోయినట్లు ఏమి కనపడలేదు. ఇందులో లేశం అంతా నిజం ఉన్నా సైన్స్ ప్రకారం దానికి పెద్ద పట్టు లేదు. ఎస్, ఏదైతే ర్యాట్స్ లో జరిగిందో దాంట్లో ఇన్విజిబుల్ గా ఉంది వై క్రోమోజోమ్ అనేది తెలుస్తుంది మనకి. ఏదైనా కానీ గొప్ప గొప్ప ప్రయోగాలన్నీ ఫస్ట్ ర్యాట్స్ లోనే జరిగాయి కదండి. తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద జంతువుల మీద చేయడానికి ఆస్కారం లేదు. ఎనిమల్ వాళ్ళ తాలూకు సపోర్టింగ్ వాళ్ళందరూ కూడా ప్రియులందరూ కూడా ఇది పెడతారు. అందుకని ప్రయోగాలన్నీ కూడా ర్యాట్స్ లోనే జరుగుతున్నాయి. వారు చాలా గొప్ప ప్రయోగం చేశారు. ఎంతవరకు నిర్బంధంగా చెప్పారంటే అన్ని ఎక్స్ క్రోమోజోములుండి కూడా మగ ఎలుకలు ఆడ ఎలుకలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ. అవును, ఆబ్వియస్లీ మీరు అన్నట్లు అమెరికాలో కొంతమంది, ఇక్కడ కొంతమంది వేల సంఖ్యలో కూడా ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు ఏంటంటే ఈ జెనెటిక్ కోడింగ్ అని ఒకటి వచ్చిందండి. ఇప్పుడు కొన్ని కొన్ని జబ్బులు కూడా చేస్తున్నారు. అవును, అది ఎలాంటిది? ఇప్పుడు మాటకి ఇప్పుడు డబుల్ ఎక్స్ తో మగవాళ్ళే ఉన్నారనుకోండి, ఏమో జెన్యు కోడింగ్ చేసే వాళ్ళని ఉండొచ్చు. అడ్జస్ట్మెంట్ ఏదో చేస్తారేమో ఏదో ఒక క్రోమోజోమ్ కి. ఇప్పుడు ఈ రాట్లో కూడా, మయామి రాట్లో కూడా ఇంకొక మోలోవెల్ రాట్ కూడా ఉందండి, అక్కడే జపాన్ లోనే. అందులో కూడా ఇదే పద్ధతి. సో ఏదైతే ఒక్క క్రోమోజోమ్ త్రీలో ఈ ఎస్ఓఎక్స్ నైన్ జీన్ ఒక్కటే, దానితో మగ ఎలుకలో పుట్టడానికి సరిపోతుంటే ఇంక ఇబ్బంది ఏంటి చెప్పండి. ఖచ్చితంగా డాక్టర్ గారు, సైన్స్ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. సో అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా జరగవచ్చు. సో జెనెటిక్స్ కూడా చాలా మన దగ్గర కూడా అభివృద్ధి చెందే ఉంది. సైంటిఫికల్గా అది చాలా అభివృద్ధి చెందే ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతో మంది జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని చిన్న చిన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. అవును అవును, ఎస్. అలాంటిది ఈ రోజున ఏదో ఒకప్పుడు లాగా ఎక్కడో ఉందని కాదు, ఆ సౌకర్యం మన రాష్ట్రంలో కూడా ఉంది. కాబట్టి భయపడాల్సింది అయితే లేదు. దానికి ఏది ఇబ్బంది అది పడుచూపుతుంది అనగానే తద్వారంగా తొందరగానే సత్వరంగా కానీ చర్య తీసుకున్నట్టయితే దాన్ని ఆనకట్ట వేయడానికి కూడా జెనెటిక్ కోడింగ్ లాంటిది అవన్నీ చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. అదొక పెద్ద జెనెటిక్ ఇంజనీరింగ్ కొద్ద సబ్జెక్ట్ అండి. అవును అవును డాక్టర్ గారు, ఎస్ ఖచ్చితంగా అండి. సో అది మనం ఇంకా నేను అనుకోవడం ఇప్పుడు ఇలాంటి స్టోరీలు వచ్చిన తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ తాలూకా ముఖ్యత ఇంకా పెరుగుతుంది. అవును, ఎస్ ఖచ్చితంగా అండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో మగజాతి అయితే ఏం అంతరించిపోదు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎస్, ఈ వార్త విన్నప్పటి నుంచి అందరూ కలవరపడుతూ ఉన్నారు. సో అసలు దీంట్లో వాస్తవం లేదనే అనుకోవాలి. సో ఎక్కడో చిన్న విషయం దానికి సంబంధించి ఉన్నా అది అసలు డిసప్పియర్ అవ్వాల్సిన వాళ్ళు చెప్పింది తీసుకున్నా పదకొండు మిలియన్ల సంవత్సరాలు అంటే ఎంత అంది? ఇదేదో రేపు వెళ్ళండి కాదు కదా, ఇప్పుడు నుంచి వరి అయిపోవడం. అదే కాకుండా ఇదేదో దీనికి ఎందుకంటే పస తగ్గిపోయింది ఈ స్టడీ కంటే. ప్రతి సంవత్సరం ఇలాంటి స్టడీ వస్తుందట, నేను నిజానికి ఇంతకుముందు అబ్జర్వ్ చేయలే. ఈ సంవత్సరం వచ్చిన స్టడీ ఎప్పుడైతే కొన్ని రోజుల క్రితం, 10 రోజుల క్రితం, వారం క్రితం వచ్చింది ఇది. ఓ అంటే గో అంత గగ్గోలు వాళ్ళు మరి వెనకబడిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇది వస్తుందట. కాబట్టి దానికి అంత పట్టు లేదు, భయపడాల్సింది అయితే ఏమి లేదు. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.